మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ అలాగే కమిషనర్ డీఈలపై అధికార పార్టీ కౌన్సిలర్లు దుమ్మెత్తిపోయడం రాజకీయంగా సంచలనం సృష్టించింది. అధికార పార్టీ కౌన్సిలర్లుగా ఉన్న తమను కూడా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కమిషనర్ డీఈలకు ప్రజా సమస్యలు పట్టవని విమర్శలు చేశారు. వీరికి చైర్పర్సన్ వత్తాసు పలకటం దారుణమని వాపోయారు. ప్రజల సమస్యలను పట్టించుకోని కమిషనర్ డీఈలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బలం చేయడానికి పూనుకున్నటువంటి కమిషనర్ మాకు అవసరం లేదు. టీ గారు ఏ పనులు చేయకుండా ఆమె తీర్మానమై సంవత్సరాల కొద్ది గడుస్తున్నా కూడా పని చేయడం లేదు. చేసిన పని కూడా ఒక సూపర్వైజర్ ఉన్నాడు, ఒక ఏఈ ఉన్నాడు, ఒక డిఈ ఉన్నాడు, చెక్కింగ్ ఉన్నది. ఆ పనులు యాజ్ పొక్కలు పడి నీళ్ళ నిలుస్తున్నాయి. గెలిచిన సంవత్సరానికి తీర్మానం చేశాం బొందలగడ్డ కోసం. ఈరోజు బొందలగడ్డ లేదు, శ్మశానం లేక గ్రామస్తులంతా ఒక్కరోజు నలుగురు చనిపోతే ఒక సావు అయిపోయాక లైన్ కట్టి సావు చేయడం జరుగుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మా కమిషనర్ కమిషనర్ గారు తీర్మానం వాడి తీర్మానం చేసినా కూడా గవర్నమెంట్ పంపకుండా ఆయన దగ్గరనే పెట్టుకొని ఎలాంటి కార్యక్రమం ఉందని చెప్పలేడు. ప్రభుత్వాన్ని బదలాం చేస్తున్నటువంటి కమిషనర్ గారు దీని విషయంలో త్వరలో మంత్రి గారు దృష్టికి తీసుకెళ్తాం. కేటీఆర్ గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న టీఆర్ బీపాస్ కు తూట్లు పడుస్తూ బిల్డర్లతో కుముక్కాయ కమిషనర్ గారు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేడు. పెంట్ హౌస్ చేసినా పట్టించుకోవట్లేడు, సెడ్ బ్యాగులు లేకుండా నిర్మాణం చేసినా పట్టించుకోవట్లేడు. ప్రభుత్వంలో ఏమన్నా చిన్న చిన్న ఇల్లు కట్టుకుంది వాళ్ళ మీద పడుతున్నాడు, కానీ బిల్డర్ల దగ్గర వెళ్తలేడు. ఇంకోటి తీర్మానమై సంవత్సరాలు గడుస్తుంది వాటిలో రాజీవ్ గారి బొమ్మ కాడ మాన్యువల్ ఒక 6 ఇంచులు లోడ్ వై